మరి ఇంకొక ప్రచారం కూడా చేస్తున్నారు అనమాట, బ్యాంకర్లు పారా హుషారు అంటున్నారు మీ వారు. బ్యాంకర్లు పారా హుషారు, జాగ్రత్తగా ఉండండి. బ్యాంకర్స్ అండి, బ్యాంకర్లు జాగ్రత్తగా ఉండండి. గతంలో గోపాలపురం ఎమ్మెల్యేగా వనిత గారు ఉన్నప్పుడే ఆయన సోదరుడు కుమార్ గారు నకిలీ బంగారం పెట్టి లక్షలు కాజేశారు, అది కూడా ఒక కేసు అయింది. ఇప్పుడు ఆమె మంత్రి అయిపోయారు, లేని ఆస్తులను సృష్టించి మళ్ళా నకిలీ బంగారం పెట్టి కోర్టులు కొల్లగొట్టే అవకాశం ఉంది. బ్యాంకర్లు పారా హుషారని మీ పార్టీ వారే దండోర వేస్తున్నారు, ఏమంటారు? బ్యాంకర్లు పారా హుషారు, జాగ్రత్తగా ఉండండి. అంటే ఎన్ని అంటే కోట్లు కొల్లగొట్టేశారు, లక్షలు కొల్లగొట్టారు. అప్పుడు ఎమ్మెల్యే కొన్నప్పుడు లక్షలు కొల్లగొట్టారు ఎవరు? కోఆపరేటివ్ బ్యాంకులు లక్షలు కొల్లగొట్టారు. మంత్రి అయ్యారు కదా, అదేనండి కోట్లు లక్షలు కదా కోట్లు. అదే మా వాళ్ళు ఇంత ప్రచారం చేస్తుంటే మీరు ఇంకా అంత గట్టిగా అడుగుతున్నారు. అంటే ఇప్పుడు కోట్ల కొల్లగొట్టారు, లక్షల కొల్లగొట్టారు అన్నది కదండి. మొత్తం మీద బ్యాంకులు ఏదో ఒకటి అవినీతి అనేది జరిగింది కనుక దాని వెనకాల శాసనసభ్యురాలుగా వంతి గారు ఉండడం వల్ల, వంతి గారి సపోర్ట్ వల్ల వాళ్ళ అన్నయ్య గారు చేశారు. ఈ రోజు మా వంతి గారు మంత్రిగా ఉన్నారు కనుక వాళ్ళ అన్నయ్య ఇంకా చేసేస్తారు పెద్ద పెద్ద దందాలు. అదే కదా, అదే ప్రచారం బయట పబ్లిక్. ఇప్పుడు ఈ రోజు నేను చెప్తున్నానండి, నిజంగా బ్యాంకుల్లో కొల్లగొట్టింది. ఇప్పుడు ఆ రోజున సేమ్ అదే, ఇప్పుడు మీరు ఏదైతే మా అన్నయ్యని బ్లేమ్ చేస్తూ ఏ కేసు అయితే అడుగున్నారో అదే కేసు ఇక్కడ ఓనగట్ల మా ఒక సొసైటీలో జరిగిందండి. అంటే ఇక్కడ కొవ్వూరు నియోజకవర్గం ఓనగట్ల గ్రామంలో ఉన్న సొసైటీలో సేమ్ జరిగింది. ఇక్కడ జరిగింది ఏంటంటే, నకిలీ బంగారాలు పెట్టింది మా అన్నయ్య కాదండి. నకిలీ బంగారాలు అక్కడ పెట్టింది ఎవరంటే, అతను లోపల అతను పోస్ట్ ఏదో అంటారండి దాన్ని, అతను చేంజ్ చేయడం వల్ల ఆ నింద మా మీద పడింది. అతనికి ఈరోజు అతనికి పనిష్మెంట్ ఇచ్చారు, అతని జాబ్ నుండి తీసేశారు, అతని నుండి రికవరీ చేశారు, అన్నీ అయింది. ఈ రోజున ఆ నింద మాత్రం మాకే ఆపాదిస్తున్నారు, అది గొప్ప సంగతి అండి. ఎందుకంటే మేము రాజకీయ జీవితంలో ఉన్నాం కనుక ఒక రాజేసిస్తే బాగుంటుంది. బ్యాంకర్లు హ్యాపీగా ఉండొచ్చు, బ్యాంకర్లు ఏంటండి ఎవరైనా హ్యాపీగా ఉండొచ్చు. మేము నిజం చెప్తున్నానండి, నేను ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చేది నా దగ్గరికి, నేను ఒక మహిళను కనుక అందులో నా శాఖ మహిళలకి, వృద్ధులకి, పిల్లలకి, ఇజ్రాలకి, దివ్యాంగులకి, వీళ్ళందరికీ కూడా సపోర్ట్గా ఉండే మా శాఖ. నేను కూడా ఏం చేస్తుంటానంటే అండి, నా దగ్గరికి ఫస్ట్ డబ్బున్నవాడు ఎవరైనా పని మీద వస్తే వాళ్ళకన్నా ముందు ఇక్కడ ముందు మహిళలు ఎవరు ఉన్నారో వాళ్ళని అడిగి వాళ్ళని మాట్లాడి వాళ్ళని పంపిస్తారు. తర్వాత ఎవరు పేదలు వస్తారో ముందు వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి క్లియర్ చేస్తాను వాళ్ళ ప్రాబ్లమ్ని. అంటే నా గురించి నేను ఎక్కువగా సెల్ఫ్ కొట్టుకోవడం కాదు కానండి, నిజంగా మరి మిగిలిన వాళ్ళంతా ఎమ్మెల్యేలు మంత్రులు ఏ విధంగా ట్రీట్ చేస్తున్నారో నాకు తెలియదు, కానీ నేను ప్రజలకి నేను మ్యాక్సిమం సర్వీస్ అందించడానికి, మ్యాక్సిమం వాళ్ళకి ఏది అవసరం అది చేయడానికి, ఫ్యామిలీకి ఇచ్చే టైంని కూడా నేను పిల్లలతో గడిపే టైంని కూడా పక్కన పెట్టుకుని ఎక్కువ టైం వీళ్ళతోనే ఉంటుంటే ఎందుకు ఇలాంటి నిందలు వేస్తున్నారు, ఎందుకు మీతో నన్ను ఇలాంటి ప్రశ్నలు అడిగిస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. పోనీ వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్ మీకు మీరు ఎలా అడుగుతున్నారు నాకు అర్థం కావట్లేదు. అసలు తెలిసింది కాబట్టి అట్లా అడుగుతున్నా మేడం, తెలిస్తే అడిగేస్తారండి. మరి ఆ తెలిసిన వాళ్ళనే ఎవరు మీకు ఫీడ్బ్యాక్ ఇచ్చారో వాళ్ళని అడగొచ్చు కదా. అంటే మా గురించి అయితే కాదండి, మా గురించి అయితే ఎవరు ఏం మంచి ముక్క ఏది చెప్పలేదు, అన్ని అపనిందలే, అపనిందలు, అపవాదులు, రాళ్ళు, రప్పలు, కౌంటర్లు, బ్యాంకర్లు అంటున్నారు మేడం. రాజకీయ జీవితాన్ని ఇచ్చింది ఎన్టీ రామారావు గారు జొన్నకుటి బాబాజీ వారికి. ఆయన ఎన్టీ రామారావు గారికి పంగనామాలు పెట్టి చంద్రబాబు గారి కోటలో కలిసిపోయారు. అయితే ఆయన కుమార్తె తానేటి వనిత గారికి రాజకీయంగా జీవితాన్ని ప్రసాదించి చంద్రబాబు గారు, ఆయన జొన్నకుటి బాబాజీ గారు ఎన్టీ రామారావు పంగనామాలు పెడితే ఈమెమో చంద్రబాబుకి మూడు నామాలు పెట్టి జగన్ గారు వెంట నడిచారు. భవిష్యత్తులో ఖచ్చితంగా జగన్ గారికి కూడా నామాలు పెట్టి ఇంకొక పార్టీలోకి వెళ్ళిపోతుంది, ఈమెం ఇక్కడ ఉండదు, అవకాశవాద రాజకీయాలకు కేర్ ఆఫ్ తానేటి వనిత అని మీ వర్గంలోని వారే అంటున్నారు. మా వర్గం అంటే అండి మీ వర్గం? ఇప్పుడు మీరు అన్నారు కదా రెండు వర్గాలుగా ఉన్నాయనేసి. వైఎస్ఆర్సీపీలో మీ వైఎస్ఆర్ రెండు వర్గాలు లేవండి, వాళ్ళు ఉన్నది ఇద్దరు ముగ్గురు, అది వర్గం ఎలా అవుతుంది? నలుగురు అదే ఇద్దరు ముగ్గురు అంటే నలుగురు అయినా సరే మీకు బాగుంది సఖ్యత.
మా రాజకీయ గురువులు అండి ఆయన, మాకు బాగుపడడం ఏంటి? గురువులనే తలదన్నే స్థాయికి మీరు వచ్చారు, ఎందుకు తన్నుతారండి? ఇప్పుడు ఒక గురువుని ఎవరైనా తన్నుతారా? నిన్నే గురు పూజోత్సవం చేసుకున్నాం. నేను కూడా మ్యారేజ్ కావడానికి ముందు ఒక 1 ఇయర్ ఒక ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్గా చేస్తున్నానండి. గురువు, గురువు యొక్క ప్రాధాన్యత, గురువు ఒక విద్యార్థి ప్రయోజకుడైతే ఆనందపడే అవన్నీ కూడా నేను ఎక్స్పీరియన్స్ అండి. నేను ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను అంటే నేను ఫీల్ అయి ఉన్నాను నా లైఫ్లో. ఒక విద్యార్థిని మనం తీర్చిదిద్దితే, వాడు ప్రయోజకుడై మన ముందు నిలబడితే మనకి ఎంత హ్యాపీనెస్ ఉంటుంది అనేది నాకు తెలుసు. అలాంటి మా గురువు గారిని నేను తలదనడం ఏంటండి? ఇప్పుడు తలదనడానికి ఆయన ఏమన్నా నాకేమన్నా అడ్డుగా ఉన్నారా? పోనీ ఆయన ఏమన్నా నాకేమన్నా ఇప్పుడు ఆయన వయసు రీత్యా కానివ్వండి, ఆరోగ్య రీత్యా కానివ్వండి, కొద్దిగా ఇంట్లోనే ఉంటున్నారు కృష్ణబాబు గారు. సో ఆయన వల్ల నాకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. ఆయన ఏమి నన్ను ఏమి డిక్టేట్ చేయరు. ఏదన్నా ఉంటే అమ్మ పలానా వాళ్ళని పంపిస్తున్నాను చూడంటారు. అది చేయగలిగితే చేస్తాము, చేయగలిగితే చేస్తాము, చేయలేదంటే వెంటనే ఆయనకి నేను ఫోన్ చేసి ఇదండి ఇది పరిస్థితి అని చెప్తాను. ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరమ్మా? మీ ఆయన చనిపోయారా? అయ్యో, ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది వాగుతున్నాడని పోలీసులు నగర బహిష్కరణ చేశారండి. మొదటి భార్యని చేసుకున్నాక పిల్లలు పుట్టలేదని రెండో పెళ్లి చేసుకున్నారు. ఆవిడకి పుట్టలేదు, మూడోసారైనా తగులుతుంది అనుకున్నా. తనకే పుట్టలేదు, ఆయన దగ్గర బాణం ఉంది కానీ దానికి పదును లేదురా.